నాకొక సెల్లి ఉంది. నా సెల్లికి కట్నం ఇచ్చి పెళ్లి చేసే స్తోమత నాకు లేదు. దానికి పెళ్లి చేయలేకపోతున్నాను. దానికి దీనికి సంబంధం ఏంటి? మమ్మల్ని భయపెడితే నీ చెల్లి పెళ్ళి అయిపోతుందా? చెప్పు. ఆగ్విహారి, ఇంకా కొడితే చచ్చేలా ఉన్నాడు. మీ చేతుల్లో చచ్చిపోతానని బాధ లేదండి, మా చెల్లికి పెళ్లి చేయలేకపోతున్నానని బాధగా ఉందండి. ఎందుకు చేయలేకపోతున్నావు? మీ చెల్లి పెళ్లికి ప్రాబ్లం ఏంటి? నా చెల్లిని మహారాణిలా చూసుకోకపోయినా దాన్ని పెళ్లి చేయాలి. దానికి ఇల్లు కొట్టేద్దామని ఈ ఇంటిని నమ్ముకొని 20 ఏళ్ళుగా ఇక్కడే ఉంటున్నాను. సడన్గా ఇప్పుడు మీరు వచ్చి ఉంటానంటే నా పరిస్థితి ఏంటయ్యా? నా చెల్లికి పెళ్ళి ఎలా చేయాలి? మీ కాళ్ళు పట్టుకుంటాను. నేను చేసింది తప్పే అయ్యా, నాకు వేరే దారి లేదు. అసలు ఇంత బాధలో ఉండి మమ్మల్ని ఎలా భయపెట్టావు? అదేదో మాకు చెప్పుంటే ఎంతో కొంత సహాయం చేసుండే వాళ్ళం కదా. బాగా చెప్పావు. కష్టాల్లో ఉన్న వాళ్ళ కన్నీళ్ళు తోడలేని మన చేతులు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. మనుషులని మానవత ఇంకా చచ్చిపోలేదని ఒక్క మాటలో నిరూపించావు కవిత. ఐ ఆల్సో సపోర్ట్ యూ. దానిపై డిసిషన్ తీసుకోవాల్సింది మనం కాదు, జై. అది తనకు సంబంధించిన మ్యాటర్, తన మాటే ఫైనల్. నీకే సొంతం, నీకు చంద్రమే న్యాయం. కదండి, వెళ్దాం. ఇదంతా పనోడే చేస్తే మరి మనకు కొన్నిసార్లు దయ్యం కనిపించింది, అదెలా వచ్చింది? అవును, నేను కూడా దయ్యాన్ని చూశాను. అయితే దయ్యం అక్కడ ఉందంటారా? పనోడి కేవలం మనల్ని భయపెట్టడానికే ట్రై చేశాడు, కానీ నిజానికి మనల్ని దయ్యమే భయపెట్టింది. దయ్యమే లేకపోతే మరి మనల్ని చంపడానికి ఎవరు ప్రయత్నిస్తున్నట్టు? నీకు ఒక పెద్ద గిఫ్ట్ ఇస్తున్నా, నేను అక్కడికి వెళ్తున్నా, నువ్వు కూడారా? ఓకే, థ్యాంక్స్. ఓకే, బాయ్.
ఎవరు ఎవరక్కడ? ఎవరు ఎవరు?